ఇస్ రాఘవ్ వన్స్ అగైన్. సో ఈ 2020లో చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. అండ్ నాట్ ఓన్లీ దిస్ కరోనా థింగ్ బట్ ఆల్సో జనాలు కూడా చాలా నేర్పించారు. అండ్ ఐ రియలీ సే ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ రైట్ ఫ్రమ్ మై హార్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ క్రిటిక్స్ గురించి లాస్ట్గా వీడియో లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను. సో క్రిటిక్స్ ఏంటంటే కొంచెం మ్యాజిక్ మ్యాజికల్ వర్డ్స్ మాట్లాడారు అనమాట అందుకే. సో ఈ కైండ్ ఆఫ్ ఎన్ 2020లో ఏంటి అని అంటే, కరోనాని పక్కన పెట్టేస్తే చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను, జనాలు నేర్పించారు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ రిగార్డ్లో కావచ్చు, లేకపోతే మనకి లేకపోతే ఎలా చెప్పాలి అని అంటే, ఇట్స్ లైక్ ద వే హౌ టు బీ ఇన్ ఏ కాండక్ట్ టువర్డ్స్ ది సొసైటీ కావచ్చు, అది బాగా నేర్పించారు జనాలు. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ అంటే, ప్రతి ఒక్కరికి హూ స్టూడ్ బిహైండ్ మై బ్యాక్, ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే పేరు పేరున ప్రతి ఒక్కరికి అదిగో అంటారు కదా డైలాగు, మన సమ్ ఆఫ్ ది డాన్స్ షోలో అంటారు అనమాట, సాష్టాంగ ప్రణామాన్ని అనేసి. సో ఈ 2021లో ఈ క్రైసిస్లో జనాలన్నీ ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, నేను ఈ 2020లోనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్లో జనాలు నేను ప్రమోషన్ అడిగేసరికి మంచిగా ప్రమోట్ చేయడమే కావచ్చు, అండ్ మోర్ ఓవర్ నా వీడియోస్కి కమెంట్ చేయడమే కావచ్చు, దానిపైన వాట్ ఎవర్ ది కాన్సెప్ట్స్ వేర్ ఐమ్ ల్యాకింగ్ ఆన్ వేర్ ఐ హ్యావ్ టు ఇట్స్ లైక్ వర్క్ ఆన్ మై పాయింట్స్ అనేది చాలా బాగా చెప్పాను. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ద అదర్ థింగ్ ఏంటి అని అంటే, లైక్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ మా కమెంట్ బాక్స్లో ఏంటి అని అంటే, జనాలు చిత్ర విచిత్రమైన కమెంట్ చేస్తూ ఉంటారనమాట. అదేంటి అని అంటే, వేర్ ఐఎమ్ ల్యాకింగ్ అని చెప్పడం కంటే, అరే మామా నువ్వు ఈ టీషర్ట్లు అట్లా ఎందుకు వేసుకున్నారా, అండ్ మరోవర్ నువ్వు ఈ స్టైల్ ఎందుకు చేసినారా. సో ఐ వాజ్ జస్ట్ పుల్లింగ్ ది లైక్. సో ఏంటి అని అంటే, ఇక్కడ క్రిటిక్స్ గురించి చెప్తాను. క్రిటిక్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చూసిన దాని తర్వాత నువ్వు నీ వీడియో చెత్త వీడియో దరిద్రంగా వెళ్ళిన అనేది స్టార్టింగ్లో మాట్లాడతాను. సో స్టార్టింగ్లో అడ్డమైన బూతులు కమెంట్ చేసేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏంటి అని అంటే, ఒక 1-2 డేస్ అయిపోయిన దాని తర్వాత, మామా యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, కొంచెం ఏమంటారు డిఫరెంట్గా తెగి అండ్ మోరోవర్ జెన్యున్గా తీసే దానికంటే, ట్రై టు పుట్ అవుట్ యువర్ గుడ్ థింగ్స్ ఆన్ ఇట్ అండ్ మోరోవర్ నీ ఎక్స్పీరియన్సెస్ కానీ అండ్ ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ అనేది నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేయాలి అని అంటే, వేర్ ఇంతవరకు వినని కానీ చూడని కానీ, ఎందుకంటే జనాలు చూసిన పదార్థ చూసి చూసి విసిగెత్తిపోతూ ఉంటారు. సో నువ్వేంటి అని అంటే, జనాలు చూడనివి తెలియనివి ఏమంటారు, ఇంతవరకు దే ఫీల్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేటిది, ఇట్ ఈస్ అ వెరీ క్యాచ్యూ అనేటివి బాగా తెలుసుకోవాలంటే. సో క్రిటిక్స్ తిట్టి స్టార్టింగ్లో తిట్టినప్పటికి కూడా 2 డేస్ అట్లా అయిపోయిన దాని తర్వాత, దిస్ ఈస్ ద వే వేర్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసరికి ఐ ఫీల్ సో హ్యాపీ. సో క్రిటిక్స్ పాయింట్లో చెప్పాలి అని అంటే, ఐ ఫీల్ సో హ్యాపీ క్రిటిక్స్ అనేది చాలా బాగా నాకు కమెంట్స్ ఇచ్చారు అని అనేసి. అండ్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఫైనల్లీ, సో ఫైనల్లీ చెప్పేది అంటే ఏంటి అని అంటే, అందరికీ క్రిటిక్స్ కావచ్చు, నాకు బ్యాక్ సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, నన్ను ఎంత దూరం తీసుకొని వచ్చి నా గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని అనేసి నాకు ఇంకా మోరల్గా సపోర్ట్ చేసి, అండ్ ఐ రియల్లీ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇందులో ఫైనల్గా నేను టచ్అప్ చేసేది ఏంటి అని అంటే, స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ గౌతమ్కి, నా వెరీ బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్కి అనమాట. చాలా 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 హెల్ప్ చేశాడు నాకు ఈ కైండ్ ఆఫ్ ఎన్ విషయంలో. అండ్ సెకండ్ థింగ్ మల్లికార్జున అండ్ ఇట్స్ ఫ్యామిలీ. సో వీళ్ళిద్దరు నాకు అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేను. ఈ 2 అంటే ఇట్స్ లైక్ ఏంటంటే, బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళా అని నేను పేరు పెట్టడానికి ఉండదు అనమాట. ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్, నా మంచిలో కావచ్చు, నా చెడులో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో నన్ను చాలా బాగా సపోర్ట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసి, ఇలా చేయి అలా చేయి ఇలా ఉండు అలా చెయ్యి అని అనేసి, నా కోసం సాఫ్ట్వేర్స్ కానీ లైసెన్స్లు అని, మోర్ ఓవర్ వీడియోస్ అని, మైక్స్ అనేసి, ప్రతి ఒక్కరిని నాకు సపోర్ట్ చేసే పర్సన్స్ అనమాట. సో వీళ్ళిద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను 2020లో. అండ్ వీళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అనంటే ఏముండదు, బికాస్ ఆల్వేస్ నాకు చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి. సో వాళ్ళు నాకు అది గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ అది ఓకే ఎక్కువ చెప్పేసాను ఇక్కడ. సో ఇంకా మిగతా వాళ్ళు అని అంటే, దే ఆర్ క్వైట్ సపోర్టబుల్, అంతా చాలా బాగా చెప్పారనమాట. మిగతా వాళ్ళందరూ బయట దే మైట్ హ్యావ్ నాట్ ఎక్స్పోజ్డ్ టువర్డ్స్ ది కమెంట్స్ కావచ్చు, ఎక్కడైనా చెప్పకపోవచ్చు, బట్ ఏంటంటే నా వీడియోస్కి కమెంట్ చేయడాలే కావచ్చు, లేకపోతే నా వీడియోస్కి లైక్ చేయడాలే కావచ్చు, వ్యూస్ ఇవ్వడాలే కావచ్చు. అండ్ ఒకసారి ఒక వీడియోకి అనమాట, ఇట్స్ అన్ ఆన్ అండ్ అరౌండ్ 15.K ఎగ్దమ్లో వచ్చేసాయి
వస్తాయి అన్నమాట. ఐఎమ్ రియలీ షాక్డ్ సో జనాలు కొంతమంది బయట చెప్పకపోయినా కూడా నాకు ఇండైరెక్ట్లీ దే ఆర్ గైడ్ సపోర్టింగ్ సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో 2020 రేపటితోటి ఎండ్ అయిపోతుంది. సో ఐ ఫిష్ 2021లో అంతా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి. అండ్ 2021లో జాబ్స్ పోయిన వాళ్ళే కావచ్చు, లైఫ్ పోయిన వాళ్ళే కావచ్చు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సెక్టార్లో ఎక్కడైనా లాస్ ఉందో ఆ లాస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయి అంతా మంచిగా నార్మల్ అయిపోయి అందరు హ్యాపీగా ఉండాలని. సో 2021 షుడ్ బి హ్యావ్ అన్ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్, అందరూ సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీ అండ్ వాళ్ళ జాబ్స్ కావచ్చు, ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అన్నిట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో అందరూ ఏమంటారు, వాళ్ళు అనుకున్న గోల్స్ అని రీచ్ అవ్వాలి, వాళ్ళు అనుకున్న ఎనీ కైండ్ ఆఫ్ అన్ లా థింకింగే కానీ, డ్రీమ్ కావచ్చు, గోల్ కావచ్చు, ఏదైనా సరే అన్నీ అచీవ్ అవ్వాలని కోరుకుంటాను. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అండ్ దిస్ ఈస్ రాఘవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.